మనం ఏం చెప్పినా ప్రజలు గుర్రా నమ్మేస్తారు అనే పాత చింతకాయ పచ్చల లాంటి ఈనాడు జమానా నే ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఇంటర్నెట్ లో కూడా వాడేస్తా ఉంది. ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆఫీషియల్ లో వాళ్ళు వేసిన పోస్ట్ చూస్తే ఏం అబద్ధాలు ఆడుతున్నారురా బాబు, చంద్రబాబు నాయుడికి ఉన్నట్టే నిజం మాట్లాడితే తల వేయి వక్కలైద్దని మునిశాపం ఉన్నట్టే, మీకు కూడా నిజాలు మాట్లాడితే తల వేయి వక్కలైపోద్దని మునిశాపం మీకు కూడా ఉన్నట్టుంది. ఏమని రాశారంటే ఇల్లు, జే ట్యాక్స్ కోసం బెదిరించే జగన్ తరిమేసిన ప్రఖ్యాత కంపెనీలంట. ఏందిరబ్బా ఈ ప్రఖ్యాత కంపెనీలు అని చెప్పి చూసుకుంటే ఒకటి ఫస్ట్ పైన రాసేశాడు ఏపీపీ అంటే ఆ ఏషియన్ పల్ప్ పేపర్ అంట. దాని గురించి అసలు ఏషియన్ పల్ప్ పేపర్ అని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన కొత్త నుంచి ఏషియన్ పల్ప్ పేపర్ వెళ్ళిపోయింది, ఏషియన్ పల్ప్ పేపర్ వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. 2018 జనవరిలో చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే 2 నెలల 3 నెలల ముందు ఏషియన్ పల్ప్ పేపర్ కి ఆయన ఎంఓయూ చేశాడు. ఆ ఎంఓయూ ఏమని చేశాడు తెలుసా, రామాయపట్నం పోర్టు కట్టి అప్పటికి ఆయన శంకుస్థాపన చేశాడు. అప్పటికి రామాయపట్నం పోర్టు కట్టి ఆ పోర్ట్ లో ఒక బెర్త్ ని సపరేట్ గా ఏషియన్ పల్ప్ పేపర్ వాళ్ళకి కేటాయిస్తాను, అట్లాగే 20,000 ఎకరాల భూములు ఇస్తాను. తీరా చూస్తే 20,000 ఎకరాల భూములు ఇద్దామంటే ఆడ ప్రభుత్వ భూమి సెంటు భూమి లేదు, మొత్తం కూడా ల్యాండ్ పూలింగ్ చేయాలి, జనాల దగ్గర నుంచి భూ సేకరణ చేయాలి. ఎంత ఖర్చు అది? ప్రభుత్వం సొంత డబ్బులతో వాళ్ళకి ఇవ్వాలంట. ఇంకోటి ఏంటంటే నీరు కూడా ప్రభుత్వమే కేటాయించాలి. ఎక్కడి నుంచి నీరు తీసుకురావాలి? సోమశిల నుంచి రాళ్లపాడికి తీసుకొచ్చి రాళ్లపాడి నుంచి ఈ ఏషియన్ పల్ప్ పేపర్ కి నీళ్లు ఇవ్వాలంట. సోమశిలలోనే నీళ్లు సరిగా లేవు, ఆ నుంచి రాళ్లపాడికి వచ్చేసరికే ఆ రాళ్లపాడు ఆయకట్టే సరిగా తడవట్లేదు, దాని నుంచి తీసుకొచ్చి ఏషియన్ పల్ప్ పేపర్ కి ఇవ్వాలంట. ఎంత దుర్మార్గం ఇది, ఇది కూడా వెళ్లిపోయిందని చెప్పేసి కోతలకు వస్తారు. తర్వాత ఇంకోటి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫాక్స్ కాన్ అంట. ఎక్కడ వెళ్ళిపోయింది ఆ ఫాక్స్ కాను? అంటే మన రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులకైనా తీసేసి వేరే రాష్ట్రంలో పెడితే ఫాక్స్ కాన్ వెళ్ళిపోయినట్టు, అట్లా కాకుండా మన రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు మన రాష్ట్రంలోనే ఉంచి వాళ్ళు వేరే రాష్ట్రంలో కూడా పెట్టుబడి పెట్టుకున్నారు. దానికి ఈ రాష్ట్రానికి ఏంటి సంబంధం? మాస్టర్ కార్డు అంట. ఎక్కడుంది రాసిన ఈ మాస్టర్ కార్డు? కనీసం మీరు చేసుకున్న ఎంఓయూ పేపర్ అన్నా ఉందా? ఇంకోటి గూగుల్ ఎక్స్ అంట. ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ లో వచ్చినట్లో ఇది కూడా ఒకటి అనమాట, గూగుల్ ఎక్స్ అంట. ఇంకోటి జియో, రిలయన్స్ బొమ్మలు. అరే ఇది మీ పాపమే నిజంగా. రిలయన్స్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడాని కోసం ముందుకొస్తే వాళ్ళకి కేసుల్లో ఉన్న భూముల్ని కోర్టుల్లో ఉన్న భూములను అప్పజెప్పి వాళ్ళకి నరకం చూపించి చివరికి వాళ్ళకి విసుగు పుట్టిపోయేలా చేసిన మీరైతే ఆ పాప మీరు మూట కట్టుకుని ఈ రాష్ట్రం మీద ఎట్లా మాట్లాడతారు? ఇంకోటి కియా అంట. కియా ఎక్కడికి పోయిందయా? అనంతపురం నుంచి బెంగళూరు పోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి చెప్పండి, ఆ కియా ఫ్యాక్టరీ అక్కడుందా లేకపోతే దాన్ని తీసుకుని వెళ్ళిపోయి హెరిటేజ్ ఫుడ్స్ లో పెట్టారా? కియా మేము ఎక్కడికి వెళ్ళట్లేదురా ముర్రు, ఇంకో 400 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ కూడా ఇక్కడే చేస్తున్నామని చెప్పి వాళ్ళు పత్రికాముఖంగా చెబుతున్నా సరే కియా వెళ్ళిపోతుంది, కియా వెళ్ళిపోతుంది అని చెప్పేసే ఈ సో కాల్డ్ టీడీపీ వాళ్ళని ఏ మెట్టుతో కొట్టాలనేది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి జాకీ ప్రాజెక్టు విషయంలో పరిటాల సునీత గారు 100 కోట్లు కొట్టేయడం కాకుండా ఆమెకు సంబంధించినటువంటి తమ్ముడు మురళి కూడా 100 కోట్లు డిమాండ్ చేయడంతో అలాగే 2017 జీవో కూడా చెప్తాను చూడండి, జీవో నెంబర్ కూడా ఇస్తాను మీకు కావాలంటే, జీవో కూడా ఉంది. 2017 భూములు కేటాయిస్తే 3 సంవత్సరాల లోపల వాళ్ళు ఖచ్చితంగా ప్రాజెక్టు పూర్తి చేయాలన్న తర్వాత వీళ్ళ దోపిడీని తట్టుకోలేక 2018 వాళ్ళు శేలం తరలి వెళ్ళిపోతే మా ప్రభుత్వ హయాంలో వెళ్ళిపోయిందని చెప్పేసి మాట్లాడతారు. పత్రికా కథనాలు పుంకాలు పుంకాలుగా వచ్చాయి ఆ రోజుల్లో, కానీ వీళ్ళు మా ప్రభుత్వంలో వెళ్ళిపోయిందని చెప్పేసి మాట్లాడతారు. 2017 నవంబర్ 24 ఏపీఐసి జాకీకి జియో ఇష్యూ చేసింది 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి లేకపోతే స్థలం వెనక్కి తీసుకుంటామని చెప్పి, కానీ వీళ్ళు చేసే దోపిడీకి 2018 శేలంకి తరలి వెళ్ళిపోయింది. అది దాన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగడతారు. ఇక హెచ్ఎస్బీసీ అంట. హెచ్ఎస్బీసీ కంపెనీ 2016 డిసిషన్ తీసుకుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ సంస్థలని, వాళ్ళ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల రీత్యా సంస్థలను తగ్గించుకోవాలి మేము అని చెప్పి కొన్ని సంస్థలను నోటిఫై చేసి వాటిలో విశాఖపట్నాన్ని కూడా నోటిఫై చేసింది. ఎవరి ప్రభుత్వ హయాంలో? చంద్రబాబు నాయుడు గారి జమానాలు అది 2016 అంటే. దానిలో భాగంగా దీన్ని తీసేశారు. ఇకపోతే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. అరే మీరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీకి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కి మీరు భూములు కేటాయించారా? లేకపోతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవా సొల్యూషన్స్, ఈ ఇన్నోవా సొల్యూషన్స్ రాజ్ చౌదరి ఎవరు? నిజంగానే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కి మీరు భూములు కేటాయించుంటే మధ్యలో ఇన్నోవా సొల్యూషన్స్ రాజ్ చౌదరి ఎక్కడొచ్చారు? ఇది మీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోనే. జీవో ఎంఎస్ నెంబర్ 8 డేటెడ్ 30/4/2018
మీ ప్రభుత్వ హయాములో జీవో కేటాయించి జీవో ఇచ్చేసి అత్యంత విలువైన భూముల్ని కారు చౌకగా తనకి సంబంధించిన తన అనునుయులైనటువంటి రాష్ట్ర ఉదరికి కట్టబెట్టే కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కట్టబెట్టి ప్రభుత్వ భూముల్ని తన వాళ్ళకి అంటగడుతుంటే దాన్ని చూస్తూ ఊరుకోవాలా? ఖరీదైన ప్రభుత్వ భూముల్ని చంద్రబాబు నాయుడు గారు మనుషులకి కారు చౌకగా కట్టబెడుతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అసలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీయే లేకుండా వాళ్ళ హైదరాబాద్ లో మద్రాస్ లోనే వాళ్ళ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటున్నారు. అలాంటిది వచ్చేసి ఇక్కడ ఎలా పెడతారనుకున్నారు? దాని మీద నాలుగేళ్ల క్రితమే పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చాయి, కానీ అవన్నీ మాకు అక్కర్లా. ఇంకోటి వీళ్ళు మాట్లాడేది లులు. అరే లులు కంపెనీకి వందల కోట్లు ఎప్పుడు వేశారు? ఫిబ్రవరి 24, 2018లో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరావు సమక్షంలో 2018 ఫిబ్రవరి 24వ తారీఖున శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలైనా సరే తట్టెడు మట్టి కూడా ఇలా 13.83 ఎకరాల భూమిని దాన్ని కరెక్ట్ గా ఇచ్చుకుంటే 50 కోట్లు అద్దె వస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం 7.09 కోట్లకే కేటాయించడంతో సుమారుగా సంవత్సరానికే 500 కోట్ల రూపాయల ప్రభుత్వ ధన నష్టం జరుగుతుంది. అలాగే లులు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి, ఎందుకు గట్టట్లేదు అని చెప్పేసి అప్పటి మా ప్రభుత్వ ఫినాన్స్ సారీ ఐటీ మినిస్టర్ అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి దివంగత గౌతమ్ రెడ్డి గారు 4 సార్లు లులు కంపెనీకి లేఖలు రాసినా సరే అది రాలేదు. వాళ్ళు కనీసం రిప్లై కూడా ఇవ్వాలా? అలాంటప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలా? వాళ్ళ కోసం ఉంచిపెట్టుకోవాలా? లులు పోయినా సరే ఏషియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ రహేజా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఆర్బిట్ మాల్ 600 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో పనులు శరవేగంగా నడుస్తున్నాయి, వెళ్లి చూసుకోండి. ఇంకోటి వీళ్ళు మాట్లాడేది జువారి సిమెంట్స్ అంట. ఇది ఎక్కడుంది అసలు? మీ ఎంఓఈల్లో కాదు నాయనా, వీళ్ళకి ఎక్కడైనా కనీసం మీరు ల్యాండ్ అలాకేట్ చేసి ఉంటే తీసుకొచ్చి చూపించండి. ప్రపోజల్ ల్యాండ్ అలాకేషన్స్ కాదు నాయనా, చూపించండి. ఇంకోటి అమర్ రాజా అంట. అమర్ రాజా ఫ్యాక్టరీ ఎక్కడికి తరలిపోయింది? తిరుపతి దగ్గర ఉన్నటువంటి అమర్ రాజా ఫ్యాక్టరీని ఆంతంగా ఆంజనేయ స్వామి ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయారేనా? ఆడే ఉంది, వెళ్ళి చూసుకోండి. ప్రజలు మనం ఏం చెప్పినా నెక్స్ట్ కాండియంట్. కాండియంట్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దానికి ఎంఓయూలు జరిగినాయి, వర్క్ జరిగింది, దాన్ని మేము ఒప్పుకున్నాం. కాకపోతే అది కూడా ఎంత బోగస్ అంటే అన్ని హై ఎండ్ జాబ్స్ ఇస్తామని చెప్పి ఎంఓయూ చేసుకుని బీపీఓ జాబ్లు ఇచ్చారు. మిలీనియం టవర్స్ లో కాండియంట్ అనే కంపెనీ ఇప్పటికీ అక్కడే ఉంది, నేను గత వారం కూడా చూసేదాన్ని, కావాలంటే వెళ్లి చూసుకోవచ్చు. ఇలా అన్ని క్లియర్ గా కనిపిస్తున్నా సరే వెళ్లిపోయిన కంపెనీల్లో మీ తప్పులు మీ దొల్లతనం పెట్టుకుని కొన్ని ఉన్నా కూడా వెళ్లిపోయినట్టుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి మిమ్మల్ని ప్రజలు నిజంగా నిజాలందరూ తెలుసుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా 2024లో రాజకీయంగా మీకు శాశ్వత భూస్థాపితం చేస్తే గాని ఈ రాష్ట్రానికి పట్టిన శని, ఈ రాష్ట్రానికి పట్టిన పీడ ఒకదిగిపోదు. లేకపోతే ఇలాంటి దుష్ప్రచారాలతో ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ని మీరు తగ్గిస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పని మీరు పక్క రాష్ట్రాల్లో కూర్చొని చేస్తున్న మీ అందరినీ ఆ పక్క రాష్ట్రానికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.